చిరంజీవి గారి రెండవ కుమార్తె శ్రీజను ప్రేమించి ఆమెను 2007లో పెళ్లి చేసుకున్న సిరీస్ 2011లో వచ్చిన కొన్ని మనస్పర్ధల కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అలా తర్వాత సిరీస్ 2019లో విహాన్ అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ఇక ఇతనికి రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉండటంతో బీజేపీలో చేరి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ జనాలకి సేవ చేయాలనుకున్నారు. కానీ అప్పుడే ఇతనికి అనారోగ్య సమస్యలు మొదలవ్వడంతో హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ గుండెపోటు రావడంతో మరణించారు. అయితే తాజాగా సిరీస్ భరద్వాజ్ తల్లి మీడియా ముందుకు వచ్చి కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టింది. సిరీస్ కు కూతురు జన్మించగా కొడుకు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. రెండవ పెళ్లి కూడా విడాకులు తీసుకున్నారా, అలాగే చిరంజీవి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై సిరీస్ భరద్వాజ్ తల్లి నమ్మలేని నిజాలను బయటపెట్టారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సిరీస్ భరద్వాజ్ ఇతను 1985 అక్టోబర్ 2 తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకట రమణమూర్తి, తల్లి సుశీల. ఇతనికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి లాయర్ గా పనిచేస్తే తల్లి ఆర్టీసీలో మేనేజర్ గా పనిచేసి ప్రస్తుతం రిటైర్ అయ్యారు. సిరీస్ చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవారు. తాను 10వ తరగతి చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిరీస్ తన కూతుర్ని ప్రేమించమని వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడంతో వారు సిరీస్ మీద 2002 మార్చి 30 కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే విషయం గురించి పోలీసులు ఆ అమ్మాయిని విచారించగా ఆమె ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆ రోజు సాయంత్రమే సిరీస్ ను విడుదల చేయడం జరిగింది. దీంతో అప్పటి నుంచి సిరీస్ అమ్మాయిల జోలికి వెళ్లకుండా తన ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు. ఇదిలా ఉంటే సిరీస్ చెల్లెలు మరియు చిరంజీవి గారి రెండవ కూతురు శ్రీజ ఒకే స్కూల్లో 10వ తరగతి చదువుతూ ఉండేవారు. అలా వీరిద్దరూ కలిసి కాఫీ షాప్ కు వెళ్లడం, అక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సిరీస్ కూడా రావడంతో శ్రీజను మొదటిసారి అక్కడే కలవటం జరిగింది. అలా అప్పటి నుంచి శ్రీజ తరచూ సిరీస్ చెల్లెల్ని కలుస్తూ సిరీస్ ఇంటికి వెళ్తూ ఉండేది. అలా సిరీస్ కి శ్రీజకు మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి కలిసిన 2 నెలలకే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే శ్రీజకు చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలా స్కూల్లో జరిగే టోర్నమెంట్స్ తో పాటు స్టేట్ లెవెల్లోనూ పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ ని గెలిచేది. దీంతో చిరంజీవి గారు తన రెండవ కూతుర్ని ఎలాగైనా నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ ని చేయాలని అనుకున్నారు. ఇక అలా శ్రీజ రోజు సాయంత్రం బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసే సాకుతో సిరీస్ ను కలవడానికి బయటకు వెళ్తూ ఉండేది. అలా తన ఇంట్లో ఈమె మీద ఎవరికి అనుమానం వచ్చేది కాదు. ఇదిలా ఉంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లే ముందే 2005లో తన 3 పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసి అందులో ఒక్కొక్కరు పేరు మీద 3 కోట్లు డిపాజిట్ చేయడం జరిగింది. ఇక పిల్లలు మేజర్స్ అయ్యాకే ఆ డబ్బు మీద పూర్తి హక్కును పొందుతారని కండిషన్ కూడా పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే సిరీస్ శ్రీజ లవ్ స్టోరీ గురించి సిరీస్ ఇంట్లో వారికి తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి గారి ఇంట్లో మాత్రం వీరిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ 2006లో చిరంజీవి గారి భార్య సురేఖ గారికి ఒక్కసారి శ్రీజ మీద అనుమానం వచ్చి ఆమె ఫోన్స్ అండ్ మెయిల్స్ చెక్ చేయగా తన కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి షాక్ గురైంది. దీంతో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీజాని కాలేజీకి వెళ్లనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. కానీ అప్పటికే సిరీస్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్రీజ తన ఇంట్లో పనిచేసే పనివారి ద్వారా తన ఫ్రెండ్స్ ద్వారా సిరీస్ కి లెటర్స్ రాయడం, ఇంట్లో వారికి తెలియకుండా తనను కలవటానికి వచ్చిన ఫ్రెండ్స్ ఫోన్లో నుంచి సిరీస్ కి కాల్ చేసి రహస్యంగా మాట్లాడుతూ ఉండేది. ఇక 2007లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. దీంతో చిరంజీవి గారిని ఎలాగైనా మానసికంగా కృంగతీయాలని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు సిరీస్ బంధువైన సిరీస్ కి శ్రీజాకి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక ఆ వ్యక్తుల సహాయంతోనే శ్రీజ ఇంట్లో నుంచి పారిపోవాలని డిసైడ్ అయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని సురేఖ గారికి చెప్పి బయటికి వెళ్లడం జరిగింది. అలా అక్టోబర్ 17, 2007 ఇంటి నుంచి వెళ్లిపోయిన శ్రీజ సిరీస్ తో కలిసి డైరెక్ట్ గా బోయిన్పల్లిలో ఉన్న ఆర్య సమాజ్ కు వెళ్లగా అప్పటికి సిరీస్ తల్లిదండ్రులు మరియు కొంతమంది రాజకీయ నాయకులు అన్ని అరేంజ్ చేసి ఉండడంతో 2007లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక అలా కొంతమంది రాజకీయ నాయకులు వీరి పెళ్లి విషయం మీడియాలో హల్చలైతే సిరీస్ ని తన నుంచి ఎవరూ విడదీయలేరని శ్రీజకు చెప్పడంతో తన పెళ్లి తర్వాత అన్ని మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన తండ్రి బాబాయిలకు చాలా పలుకుబడి ఉందని, తనని సిరీస్ నుంచి బలవంతంగా విడదీస్తారని, తనకి తన భర్తకి అత్త మామలకి చిరంజీవి గారి నుంచి ప్రాణహాని ఉందని శ్రీజ చెప్పడంతో అప్పట్లో ఈ వార్తలు పెను సంచలనంగా మారాయి. ఇక ఆ తర్వాత వీరికి నివృత్తి అనే కుమార్తె కూడా జన్మించింది. కాగా వీరికి కొడుకు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలపై సిరీస్ తల్లి ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ సిరీష్ కి కొడుకు ఉన్నాడనేది అవాస్తవం, లేని కొడుకు ఎక్కడి నుంచి వస్తారు, లేనిపోని ఆరోపణలు చేస్తూ సిరీష్ పై మా ఫ్యామిలీపై బురద జల్లే ప్రయత్నం చేయొద్దు అని
అని కోరింది సిరీస్ తల్లి. అయితే ఈ సందర్భంగా మరో ఆశ్చర్యకరమైన వార్త వెల్లడించింది. సిరీస్ రెండో వివాహం గురించి బయట పెట్టింది. ఆయన రెండవ పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అయితే ఆయనకు ఇష్టం లేదని, కానీ తన బలవంతంతో మ్యారేజ్ చేసుకున్నారని, ఆ బంధం అంతంత మాత్రంగానే ఉందని, మంచిగా నడవలేదని వెల్లడించింది. రెండవ భార్య విడాకులకు సంబంధించి కేసు వేద్దామనుకుందని, కానీ ఆ తర్వాత విరమించుకుందని, అనంతరం సిరీస్ అనారోగ్యంతో కన్నుమూయడం జరిగిపోయిందని చెప్పుకొచ్చింది సిరీస్ తల్లి. ఇక ఆమె మాట్లాడుతూ పెళ్లిళ్లు విఫలం కావడంతో చాలా బాధపడ్డాడని, డిస్టర్బ్ అయ్యాడని తెలిపింది. తాగుడుకు బానిస అయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో మరీ అంతగా తాగేవాడు కాదని, అందరిలాగని నార్మల్ గానే తీసుకునేవాడని, దాని వల్లే చనిపోయాడనేది నిజం కాదని చెప్పింది. అంతా ఫాల్స్ న్యూస్ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తన బర్త్డే సందర్భంగా దుబాయ్కి వెళ్లి అటు నుంచి వచ్చిన తర్వాత అనారోగ్యం పాల్వడంతో నెల రోజుల ముందు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే గుండుపోటు వచ్చి మరణించారనే విషయాన్ని సిరీస్ తల్లి స్వయంగా ఈ నిజాలను బయట పెట్టారు. సిరీస్ చాలా మంచివాడని, చాలా మందికి సహాయం చేశాడని తెలిపింది. మోడీ నుంచి కిషన్ రెడ్డి వరకు అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. వాటి ద్వారా చాలా మందికి హెల్ప్ చేశాడు, కానీ ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వంటి వారు ఫోన్లో మాట్లాడారని, వాళ్ళు కూడా ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నారు, కానీ సిరీస్ ను వాడుకున్న వాళ్ళే ఇప్పుడు కనిపించడం లేదని తెలిపింది సిరీస్ తల్లి. ఇక శ్రీజ గురించి సిరీస్ తల్లి మాట్లాడుతూ, శ్రీజ చాలా మంచి అమ్మాయి, అందరూ అనుకున్నట్లుగా ఆమెను తప్పు పట్టాల్సిన పని లేదు. వారి పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. వారు ఎందుకు విడిపోయారో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ శ్రీజ భరద్వాజులకు జన్మించిన కూతురు నివృత్తి మాత్రం తండ్రిలాగని, తండ్రి పొలుకులతో పుట్టింది. ఆ పాపను చూస్తే చాలు, నాకు భరద్వాజును చూసినట్లే అనిపిస్తుంది. నా కొడుకు లేకపోయినా నా కొడుకును నివృత్తి రూపంలో చూడాలనుకుంటున్నాను. నా మనవరాలను పదే పదే చూడాలనిపిస్తుంది. మరి మెగా కుటుంబం నాకు అవకాశం కల్పిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. భరద్వాజ మరణం తర్వాత కూడా మేము కౌరు పంపామని, కానీ మెగా కుటుంబం నుంచి ఎవరూ రాలేదని ఆమె తెలిపారు. ఇక తన భర్త లాయర్ గా పనిచేసేవారని, ఆయన కూడా 2016లో మరణించారు. ఇప్పుడు కొడుకు కూడా పోయాడు. ప్రస్తుతం చిన్న కొడుకుతో ఉంటున్నానని భరద్వాజ్ తల్లి చెప్పుకొచ్చింది. అయితే విడాకుల సమయంలో చిరంజీవి గారి కుటుంబం భరద్వాజ్ కు 33 కోట్లు ఇచ్చారు అన్న వార్తల్లో కూడా నిజం లేదన్న విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. అంత డబ్బులుంటే ప్రస్తుతం నేను అద్దీంట్లో ఎందుకు ఉంటాను అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా 39 ఏళ్ల అతి చిన్న వయసులోనే కన్నుమూసిన సిరీస్ భరద్వాజ్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.